అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో లాక్డౌన్ అనే మూవీ రిలీజ్ ఫస్ట్కు రిలీజ్ కాబోతుంది, కాబట్టి దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఈరోజు చేస్తున్నాం. దీనికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా సిరాజ్. ఇది తెలంగాణ ఫిలిం ఛాంబర్లోనే మెంబర్షిప్ ఉంది. ఈ ఛాంబర్ సెన్సార్ అంతా చేయడం జరిగింది. 1 డిసెంబర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇది భారీ ఎత్తున ఆడియో రిలీజ్ కూడా హోటల్ ఏం పేరు అది హోటల్లో చేయడం జరిగింది. చాలా భారీ ఎత్తున 1 మంత్ బ్యాక్ ఈ సినిమా లాక్డౌన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనాలు అనే దాని మీద తీయడం జరిగింది. సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు శ్రీకాంత్, తర్వాత హీరోయిన్ రితిక, బాలు, అపూర్వ ఇలాగా నటించారు. ప్రవీణ్ కుమార్ కెమెరా, మ్యూజిక్ ఎస్హెచ్ షేర్, ఎడిటింగ్ భాషశ్రీ. సినిమా ఎందుకంటే సిరాజు ఇప్పటికే దాదాపుగా ఒక 10 సినిమాలు డైరెక్షన్ చేశాడు, 10 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, కానీ ఈరోజు షూటింగ్లో ఆయన బయట ఉన్నాడు. ఈ సినిమా బాగా ఆడాలని ఇంకా చాలా ఆయన ఎంతో చాలామంది సినిమాలు రిలీజ్ కూడా చేస్తుంటాడు సిరాజ్, కాబట్టి ఈ ఆయన సినిమా ఇది కూడా బాగా మంచిగా ఆడి డబ్బులు కూడా బాగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్న సినిమాలను సక్సెస్ చేస్తే ఎక్కువ మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి తప్పకుండా ఇలాంటి మూవీని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. ఇలాంటి సినిమాలకి డబ్బులు వస్తే ఇంకా 10 సినిమాలు చేయడానికి ముందుకొస్తారు ప్రొడ్యూసర్స్, కాబట్టి దీన్ని తప్పకుండా విజయవంతం చేయాల్సిందిగా ప్రేక్షకులు కోరుతున్నా. ఎందుకంటే సిరాజ్ కూడా బాగా ఇంట్రెస్ట్గా అంటే సినిమానే తన జీవితంగా పనిచేస్తున్నాడు, ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాడు, కాబట్టి ఇలాంటి డైరెక్టర్లకు మీ ప్రేక్షకుల ఆదరణ కూడా ఉండాలి, ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. ఇందులో కొత్త వాళ్ళు కూడా చాలామంది నటించారు, కాబట్టి వాళ్ళందరికీ మీ ఆదరణ లభించాలి. మీ సినిమా హిట్ చేస్తే వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది, కాబట్టి తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికీ ఇది తెలంగాణ ఫిలిం ఛాంబర్లో 142వ సినిమా రిలీజ్ కావడానికి పోతుంది, కాబట్టి మేము కూడా సిరాజ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, అలాగే డబ్బులు రావాలి, మాకు కూడా మంచి పేరు రావాలి, ఛాంబర్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో చేసిన నటీనటులందరికీ కూడా మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. చేసిన వాళ్ళందరూ బాగా చేశారు. నేను లొకేషన్స్ కూడా వెళ్ళి చూశాను, సినిమా షూటింగ్ జరిగేటప్పుడు చాలా అద్భుతంగా చేశాడు డైరెక్టర్ గారు. కాబట్టి ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తేనే ఇంకా కొత్త హీరోలు హీరోయిన్స్ కానీ డైరెక్టర్స్ గారు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి దీన్ని తప్పకుండా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా సిరాజ్ డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్, అలాగే మొత్తం లాక్డౌన్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నెహ్రూ. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను వైస్ చైర్మన్గా మా అన్నగారు ప్రతాప్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు నన్ను నిర్ణయించారు, దానికి ధన్యవాదాలు తెలుపుతూ. సిరాజ్ అనే దర్శకులు నాకు చాలా కాలం నుండి మిత్రులు, 10 సినిమాలు కూడా సక్సెస్ చేసిన మంచి డైరెక్టరు. అతను ఇప్పుడు లాక్డౌన్ అని ప్రపంచానే వణికించిన ఒక టైటిల్ లాక్డౌన్ అని ఆ చిత్రానికి తను దర్శకత్వం వహించి ఇప్పుడు 1 డిసెంబర్ రిలీజ్ కాబోతుంది. మీరందరూ దీన్ని ఆదరించాలని ఆకాంక్షిస్తూ ఇందులో నటించిన నటీ నట వర్గానికి, సాంకేతిక నిపుణులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే. సిరాజ్ రిలీజ్ చేయబోతున్నటువంటి లాక్డౌన్ సినిమాకి ముందుగా అభినందనలు.
ఈ లాక్డౌన్ సినిమా బాగా సక్సెస్ కావాలని చెప్పేసి అతను ఒక ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్, అట్లాగే మిగిలినటువంటి అన్ని క్రాఫ్ట్స్లో కూడా అనుభవం ఉండి కష్టపడి సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున తెలంగాణలో ఉత్సాహంగా అనేక మంది డైరెక్టర్స్ సినిమాలు చేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి టీఎఫ్సిసి ద్వారా మరి రాబోయే కాలంలో అనేక మంది ఆర్టిస్టులకి మేము ప్రోత్సాహాలను అందిస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రోత్సాహం టీఎఫ్సిసి ద్వారా అందుతుంది కాబట్టి ఇలాంటి సినిమాలన్నీ కూడా మేము ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మా నాయకుడు పతన్ రామకృష్ణ గారు నిర్ణయించారు. పతన్ రామకృష్ణ గారు నాలుగోసారి ఫిలిం ఛాంబర్కు ఎన్నికైనందుకు ఈ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. అదేవిధంగా లాక్డౌన్ చిత్రాన్ని సిరాజ్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా వారు ఈ నిర్మాణం చేపట్టారు. ఇట్లాంటి చిత్రాలను ఎంకరేజ్ చేసి ప్రజలు ఆదరించాలని చెప్పి కోరుతున్నా. ఇట్లాంటి వాటికి ప్రభుత్వం కూడా సబ్సిడీలు, దానికి ఏమైనా రాయితీలు ఉంటే ప్రకటించి ఈ చిన్న చిన్న నిర్మాతలకు చేయూత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఈరోజు లాక్డౌన్ అనే మూవీతో ముందుకొచ్చిన ఈ టీమ్కి కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అయితే లాక్డౌన్ అనే టైటిల్ చెప్పాలంటే లిటిల్ బిట్ ఛాలెంజింగ్. సో వాళ్ళ ట్రైలర్ చూశాను నేను, వాళ్ళు బాగా దాన్ని డీల్ చేశారు. ఈ సినిమా అలాగే హిట్ అవ్వాలని వీళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని, అలాగే సిరాజ్ అనే డైరెక్టర్ గురించి నేను నాకు చాలామంది బాగా గొప్పగా చెప్పారు. తర్వాత శ్రీకాంత్ అనే యాక్ట్రెస్కి గుడ్ లక్ అండ్ రితిక గుడ్ లక్ టు యూ యాజ్ వెల్. మీ టీం అందరికీ రిలీజ్ మీ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద కలెక్షన్స్ వచ్చి మీరు మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని, మనం ఇండస్ట్రీలో ముందుకెళ్ళాలని అందరం కలిసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. ఈ లాక్డౌన్ మూవీకి హీరోగా చేస్తున్నాను. అండ్ ఈ సినిమా చాలా బాగా వర్క్ చేశాము. అండ్ ఇప్పుడు దగ్గరలో షేర్ గారు లేరు కానీ తను ఉండుంటే చాలా బాగుండేది. అండ్ తను లేకుండా కానీ రామకృష్ణ సార్ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సో మాతో పాటు మా టెక్నీషియన్స్ అందరం కూడా చాలా బాగా వర్క్ చేశాము. అండ్ కోఆర్టిస్ట్ హృతిక, సో నాతో పాటు చేసింది తను. అండ్ ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు, అన్ఫార్చునేట్లీ రాలేకపోయారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీడియా సపోర్ట్ కూడా మా అందరికీ ఉండాలి, సినిమా బాగా సక్సెస్ అవ్వాలని అందరిని కోరుకుంటున్నాను. నా పేరు వచ్చేసి రితికా సింగ్. సో లాక్డౌన్లో దే ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పారు శ్రీకాంత్ గారు. అలాగే వన్ ఆఫ్ ద క్యారెక్టర్ మెయిన్ లీడ్గా ఆన్ ద వన్ అండ్ హీఈస్ అపోజిట్ టు మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి కాస్టింగ్ నాకు చేశారు అరుణ్ గారు. ఐ వాంట్ టు థ్యాంక్ హెమ్, బికాస్ ఆఫ్ హెమ్ ఐ గాట్ దిస్ మూవీ. అండ్ సెకండ్లీ పేరు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు లాక్డౌన్ అని. సో నథింగ్ మచ్ టు సే, మీ సపోర్ట్ కావాలి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి. ద బెస్ట్ మేము ఇచ్చాం, ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. మీరు మనకి సపోర్ట్ చేసి ఇంకా డెఫినెట్లీ ఫర్దర్ ఇంకా మేము మూవీ చేయాలి అని మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు ప్రియాంక రుక్మిణి. నేను ఈవెంట్కి జస్ట్ ఆ గెస్ట్ లాగా వచ్చాను. ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ లాక్డౌన్ ద పాండమిక్ మూవీ. మమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా ముందు మీ మీడియా ఉంటారు, అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత చైర్మన్ గారు శ్రీ ప్రధాని రామకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మాలాంటి చిన్న సినిమాలు ముందుకు రావాలంటే మన చైర్మన్ గారు లాంటి వ్యక్తులు చాలా అవసరం. ఈరోజు అట్లాంటి వ్యక్తులు లేకపోతే మేము లేము. చాలా గర్వకారణంగా ఉంది రామకృష్ణ గౌడ్ గారు లాంటి వ్యక్తులు ఉండడం. అలాగే ఈ సినిమాకి వస్తే లాక్డౌన్ చాలా పేరు వినగానే అందరికీ క్యాచ్ అయ్యేది, ఎందుకంటే 2 సంవత్సరాలుగా మనం చాలా అనుభవించాం లాక్డౌన్. చిన్నాళ్ళ నుంచి పెద్దల వరకు ఎవరి నోట్లో విన్నా కూడా లాక్డౌన్ అనే మాట వినిపిస్తూ ఉంది. అలాగే ఈ సినిమా ద్వారా లాక్డౌన్ అనే మాట వచ్చిందంటే ఫస్ట్ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా టక్మని మనం క్లిక్ చేస్తాం. సినిమా వచ్చిందంటే పోస్టర్లో కూడా అరే లాక్డౌన్ వచ్చిందంటరా, మన కష్టాలు ఎట్లా ఉన్నాయో మనమే మళ్ళీ చూసుకుందాం అనే విధంగా లాక్డౌన్ సినిమా ఉండబోతుంది. హీరో హీరోయిన్లు కూడా చాలా అందంగా ఉన్నారు. బెస్ట్ ఆఫ్ లక్.
అలాగే డైరెక్టర్ గారు ప్రజెంట్. అందరికీ నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమార్. నేను ఇండస్ట్రీలో సెలబ్రిటీ మేనేజ్మెంట్ హీరోయిన్స్ని, మోడల్స్ని అలాగే హీరోస్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంటాను. లోకల్లో ఉన్న అందరు చాలామంది అమ్మాయిలు మేము వాళ్ళకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. ప్రాజెక్ట్ చెప్పగానే రెస్పాన్స్ అంటే ఆఫీస్కి వచ్చేసి వర్క్ తీసుకునే వ్యక్తులలో నిధి ఒక అమ్మాయి అండి. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అమ్మాయి మాత్రం. ఇలాగే ఈరోజు స్పెషల్ గెస్ట్ వచ్చిన ప్రియాంకకి, మా హీరో శ్రీకాంత్ గారికి, హీరోయిన్ నిధి గారికి, అలాగే యావత్ టీమ్, లైక్ ప్రొడ్యూసర్ సిరాజ్ గారు, ఆర్టిస్టులు వచ్చేసి శ్రీకాంత్, ప్రీతిక, బాలు, అపూర్వ, తేజేందర్ సింగ్, అషిరాయ్, జబర్దస్త్ రాకేష్ కూడా ఉన్నారండి, అలాగే బస్టప్ సాయి కుమార్ గారు కూడా ఉన్నారు. కెమెరామ్యాన్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ గారు, మ్యూజిక్ షేర్, అండ్ ఎడిటర్ వచ్చేసి భాషశ్రీ గారు అండి. వీళ్ళు చాలా కష్టపడ్డారండి. ఇది లాక్డౌన్ ఫస్ట్ పాండమిక్ అయిపోయిన తర్వాత వీళ్ళు షూట్లో గోవాకి వెళ్ళి చేసి చాలా తక్కువ టైంలో మంచి బడ్జెట్లో పర్ఫెక్ట్గా చేశారు. ఫైనల్ కాపీ కూడా అంతా రెడీ ఉంది, రిలీజ్కి రెడీ ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అలాగే మేము ఎన్ని మాట్లాడినా కూడా అన్నిటికన్నా పెద్ద గొంతు వచ్చేసి మీడియాదే. మీరు చూపించకపోతే ఏది ఉండదు, మీరు చూపిస్తేనే ఏదైనా కనబడేది. మై రిక్వెస్ట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఇప్పుడు కార్పొరేట్లో నుంచి అన్ని థియేటర్స్ అవన్నీ ఉన్నాయి, కానీ చిన్న సినిమాలకి థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్స్ కానీ లేకపోతే లైక్ కార్పొరేట్లో కూడా అట్లీస్ట్ మినిమం 1 or 2 స్క్రీన్స్ చిన్న సినిమాలకు ఇస్తే, లైక్ సింగిల్ విండో సిస్టమ్ తోటి కానీ ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి సింగిల్ విండో సిస్టమ్ తోటి అన్న మన చిన్న సినిమాలకి సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. అలాగే ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ వచ్చేసి ప్రెసిడెంట్ కాదు, హీఈస్ అ గాడ్ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ ఫిలిం ఛాంబర్. సో ఇది 142 మూవీస్ ఆల్మోస్ట్ అలా రిలీజ్ అయ్యాయి. సో ఇంకా రిలీజ్ కావాలి. అలాగే ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ అస్, మా ప్రాబ్లమ్స్ని దయచేసి మీరే గవర్నమెంట్కి చెప్పండి.